హాయ్ ఫ్రెండ్స్, చేరాల వార్తలకు స్వాగతం. ఇక చేరియాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఈ హోల్సేల్ షాపుల ద్వారా బెల్ట్ షాపుల ద్వారా ఎక్కువగా రేట్లు ఇష్టం వచ్చిన రీతిలో కూలీనాలు చేసుకునే వాళ్ళు 100 రూపాయలకు పైగా ఎక్కువ పెట్టి కొనేలా వంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని మన మున్సిపల్ కౌన్సిలర్లు ఆబ్కారీ సీఏకి కంప్లైంట్ చేయడం జరిగింది. మంగోలు చంటి కానీ, పచ్చిమడ్ల సతీష్ గౌడ్, చెవిటి లింగం, సందుల సురేష్ తదితర కౌన్సిలర్లంతా వెళ్ళి ఆబ్కారీ సీఏ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా స్పందించాడు. ఖచ్చితంగా వీటి మీద తగిన చర్య తీసుకుంటాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఆయన మాట కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, ఇంకో 4 రోజుల్లోనే దసరా పండుగ ఉంది. దసరా పండుగకు మన తెలంగాణలో అంటే ఈ మందు విషయంలో ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో మాకు తెలియదు కాదు. సో ఖచ్చితంగా ఈ మందు లేని ఇల్లుండదు కాబట్టి ఎక్కువ రేట్లు ప్రజలు పెట్టకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకునేలా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గానే స్పందించాడు. మరి ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకు ఈ 2 రోజుల్లో తెలుస్తుంది. సో ఈ కౌన్సిలర్లు అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది. చేరియాల మున్సిపాలిటీలో పరిధిలోగా మద్యం హోల్సేల్ షాపును వెంటనే తీసివేయాలని, అదేవిధంగా మరి బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఈరోజు స్థానిక సీఏ గారికి చేరియాల పురపాలక సంఘం కౌన్సిలర్గా మేము ఒక వింతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక సీసాకు 100 రూపాయల చొప్పున తీసుకొని పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ వైన్స్ యాజమాన్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈరోజు సీఏ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దసరా పండుగ వచ్చేసింది, మరి పేద ప్రజలు ఊరు రోజు కూలీ 100 రూపాయలు కూలి చేసుకొని మరి బతికే వైన్స్ యజమానులు మరి చెలగాటమాడుతున్నారు. వెంటనే స్పందించి మరి సీఏ గారు ఆ వైన్ షాపును తీసివేస్తామని కూడా హోల్సేల్ షాపును తీసివేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. మరి లేని పక్షంలో మేము కమిషనరేట్ ఎక్సైజ్ కమిషనరేట్ కాడికి కూడా పోయి మరి మా డిమాండ్ మేము వ్యక్తం చేస్తామని కూడా ఈరోజు చేరాల ప్రజల పక్షాన తెలియజేస్తున్నాము.